పట్టు శారీస్ డ్రై క్లీనింగ్ చేసుకుంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయన్నది నేను చూపిస్తానండి. అలాగే మనం ఇంట్లో ఫ్యాన్సీ శారీస్, అలాగే మనకి ఇప్పుడు వచ్చే మోడల్స్ లెలిన్ శారీస్ కానీ ఏవైనా డ్రై క్లీనింగ్ ఎలా చేసుకోవాలన్నది నేను చూపిస్తానండి. అలాగే మనం బయట డ్రై క్లీనింగ్ ఇస్తే పట్టు శారీస్ ఎటువంటి షైనింగ్ ఉంటాయి, మనం ఇంట్లో డ్రై క్లీనింగ్ చేసుకుంటే ఎటువంటి ఫలితాలు, ఎటువంటి షైనింగ్ ఉంటుంది అన్నది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. డెఫినెట్గా లాస్ట్ వరకు అయితే ఈ వీడియో అన్నది మిస్ అవ్వద్దు. ఇప్పుడు డ్రై క్లీనింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చూసారు కదండి, ఇక్కడ నేను ఫస్ట్ పట్టు శారీస్ డ్రై క్లీనింగ్ చేస్తే ఏమవుతుంది అన్నది నేను చూపిస్తానండి. ఈ పట్టు శారీస్కి ఫస్ట్ నేను కుచ్చులు అనేది పెట్టేసుకుంటున్నానండి. మనం ఏ శారీకైనా ఫస్ట్ ఫ్యాన్సీ ఐటెంకైనా మనం ఇంట్లో డ్రై క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఇలా కుచ్చులు అనేది పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుందండి, ఎక్కడ తెల్లగా అన్నది రాదు మనకి. చూస్తున్నారు కదా, నేను వాటర్ తీసుకున్నాను, దీంట్లో కొంచెం క్లినిక్ ప్లస్ షాంపూ అలాగే మీరా షాంపూ రెండు యాడ్ చేశానండి. నెక్స్ట్ నిమ్మరసం అండి, కొంచెం నిమ్మరసం కూడా మనం యాడ్ చేసుకోవటం వల్ల మనకి బ్లౌజెస్కి పట్టే చెమట వాసన లాంటివి మనకి ఉండవండి, నీట్గా ఫ్రెష్ వాసన అనేవి బట్టలు ఫ్రెష్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇవి కలపాలండి బాగా. ఇలా కలిపిన తర్వాత నేను శారీస్ని దీంట్లో పెడుతున్నానండి. చూస్తున్నారు కదా, ఈ శారీస్ని వీటిలో బాగా నానబెట్టాలి. నేను వేరే శారీ కూడా తీసుకున్నానండి, చూసారు కదా, ఈ రెండు శారీలని ఇలా నీటిలో పెట్టేశాను. షాంపూ వాటర్లో పెట్టేసిన తర్వాత నేను ఫాల్ అన్నది క్లీన్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, నేను ఫాల్ అన్నది క్లీన్ చేస్తున్నాను. మీరు డెఫినెట్గా ఈ పట్టు శారీస్ అయితే డ్రై క్లీనిక్కే ఇచ్చుకోండి, కన్ఫామ్ అయితే మనకి పట్టు శారీస్ అన్నవి మనకి కలర్ అనేది దిగిపోతాయండి. ఇప్పుడు వచ్చే పట్టు శారీస్ అయితే అసలు కలర్స్ అనేవి అసలు ఉండటం లేదండి. చూస్తున్నారు కదండి, మనకి పట్టు శారీ అన్నది బార్డర్ కలర్ అవనివ్వండి, శారీ కలర్ అవనివ్వండి, ఏదైనా మనకి కలర్ అనేది దిగిపోతుందండి, శారీ అనేది మొత్తం పాడైపోతుంది. చూస్తున్నారుగా, వేరే శారీ కూడా నేను పెట్టానండి, ఈ శారీ అయితే కలర్ దిగలేదు. చూస్తున్నారు కదండి, నేను ఇక్కడే ఇది కూడా ఫాల్ అనేది క్లీన్ చేసేస్తున్నాను. మనకి డ్రై క్లీనింగ్ ఇవ్వడం వల్ల మనకి శారీస్ అనేవి చాలా నీట్గా ఉంటాయి. పట్టు శారీస్ అండి, ఇంట్లో సిల్క్ కానీ మన ఇప్పుడు వచ్చే మోడల్స్ కానీ ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను సెకండ్ టైం కూడా దీన్ని జాడిస్తున్నానండి. మనకి వాటర్ అనేది కలర్ చేంజ్ అయిపోయింది, చూసారు కదా, ఇలా కలర్స్ దిగిపోయి మనకి శారీస్ అనేవి మనం చాలా వర్త్ పెట్టి చాలా మనీ పెట్టి పట్టు శారీస్ అనేవి కొంటాము. డెఫినెట్గా అయితే మీరు ఇలా ట్రై చేయొద్దండి. చూస్తున్నారు కదా, నేను కలరు దిగకుండా ఉంటుందని కళ్ళుప్పు అంటారు, రాళ్ళుప్పు అంటారు, దాన్ని కూడా వేసి నేను ట్రై చేశానండి. చూస్తున్నారు కదా, మనకి కలర్ అనేది దిగిపోతుందండి. డెఫినెట్గా అయితే పట్టు శారీస్ ఇంట్లో కన్ఫామ్ అయితే మనం ఇంట్లో డ్రై క్లీన్ చేసుకోకూడదండి. నేను సిల్క్ శారీస్కి మళ్ళీ చూపిస్తున్నానండి. ఇలా సిల్క్ శారీస్కి సేమ్ మెథడ్లో మనం డ్రై క్లీనింగ్ చేసుకోవడం వల్ల మనకి మంచిగానే ఉంటాయండి. పట్టు శారీస్ మాత్రం మనం చేసుకోవడం వల్ల పాడైపోతాయి. ఇంట్లో అయితే మనం ఏంటంటే డ్రై క్లీనిక్లో మనకి వైట్ పెట్రోలియం అని ఉంటుందండి, దాంతో క్లీన్ చేస్తారు. ఈ సర్ఫులతోనూ షాంపూలతోనూ అయితే క్లీన్ చేయరండి. చూస్తున్నారు కదా, మనం ఇంట్లో ఇలాంటి శారీస్ అయితే చేసుకోవచ్చు. మన ఫ్యాన్సీ శారీస్ కానీ ఇప్పుడు వచ్చే లెలిన్ మోడల్స్ కానీ ఏవైనా ఇంట్లో ఇలా క్లీన్ చేయించండి. మన పట్టు శారీస్ అన్నవి వాళ్ళు వైట్ పెట్రోలియం అని ఉంటుందండి, దాంతో క్లీన్ చేస్తారు, అందుకనే అంత నీట్గా ఉంటాయి, అంత షైనింగ్గా ఉంటాయండి. చూస్తున్నారు కదా, నేను ఈ లెలిన్ శారీ అండి, ఇది లెలిన్ శారీని నేను క్లీన్ చేస్తున్నాను ఫాల్ దగ్గర నానపెట్టుకుని. ఇలాంటి శారీస్ మటుకి మీరు ఇంట్లో ట్రై చేయండి, పట్టు శారీస్ మటుకి కంపల్సరీ ట్రై చేయొద్దండి, శారీస్ అనవసరంగా పాడైపోతాయి. మనం వర్క్ బ్లౌజెస్ కానీ ఇలా ఫ్యాన్సీ శారీస్ కానీ మనం ఇలా ఇంట్లో క్లీన్ చేసుకోవచ్చు. నేను క్లీన్ చేసేసుకుంటున్నానండి, చూసారు కదా, ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇంకొకసారి నేను ఫ్రెష్ వాటర్ పట్టుకొని ఇంకొకసారి జాడిస్తున్నానండి, 1 or 2 times ఇలా జాడించుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకోవాలండి, జాడించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి.
ఇలా బ్లౌజెస్ని మనం జాడిచ్చిన తర్వాత గట్టిగా బ్రష్ చేసి పిండకూడదండి, పక్కన పెట్టేసుకోవాలి. ఒక తాడు మీద కానీ దేనికైనా సపోర్ట్గా పెట్టేసుకుని పక్కన పెట్టుకుని నీళ్ళన్నీ పోయే వరకు ఉంచుకోవాలి. చూస్తున్నారుగా ఎలా చేసుకోవాలండి. ఇప్పుడు నేను కొంచెం వాటర్ తీసుకుని, అలాగే మనకి పిండి గంజి ఉంటుంది కదండి, దాన్ని మనం ఇంట్లో రెడీ చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి. దాంట్లో నేను సాఫ్ట్నర్ వేస్తున్నానండి, కొంచెం ఈ ఫ్యాన్సీ శారీస్ని వీటిలో పెట్టేస్తున్నాను. ఈ పెట్టిన తర్వాత మనం ఒక తాడు మీద వేసి ఆరబెట్టుకోవాలండి శారీస్ని. తర్వాత మనం ఇస్త్రీకి ఇచ్చుకుంటే నీట్గా ఉంటాయండి. నేను ఈ పట్టు శారీని కూడా నేను చూపిస్తానండి మీకు. ఈ షైనింగ్ అన్నది మనం డ్రై క్లీనింగ్ ఇచ్చిన శారీ ఎంత షైనింగ్గా ఉంటుంది, అలాగే నేను ఇప్పుడు చేసిన శారీ ఎలా ఉంది అన్నది కూడా నేను చూపిస్తానండి. వీడియో లాస్ట్లో కూడా చూడండి, లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఇలా ఇలా చేసేసుకోవాలి మనం వర్క్ బ్లౌజులు కానీ ఏదైనా. చూస్తున్నారుగా నేను ఇక్కడ, చూసారు కదండి, నేను ఒక తీగ మీద మొత్తం చీరలన్నీ వేసేసానండి. ఈ శారీస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ బ్లూ కలర్ శారీ నేను డ్రై క్లీనింగ్ ఇచ్చానండి. చూసారు కదండి, మనకి వాళ్ళు క్లీన్ చేసి ఇస్త్రీ అన్నది ఎంత నీట్గా చేశారో. మనం ఇంట్లో క్లీన్ చేసుకుని ఇస్త్రీ చేయిస్తే ఎలా ఉందన్నది చూస్తున్నారు కదండి. వాళ్ళు మంచిగా పొర పొరకి తీసి ఇస్త్రీ అనేది చేస్తారు. ఇక్కడ చూసారు కదండి శారీ అన్నది ఎలా ఉందో, నేను ఇస్త్రీ చేయించాను. చూసారు కదండి నేను కలర్ అనేది దిగిపోయిందండి. చాలా టైమ్స్ అయితే నేను వాష్ చేశానండి దీన్ని. చాలా టైమ్స్ వాష్ చేసిన మూలాన ఈ శారీ అనేది ఇలా ఉంది. ఇంట్లో అయితే అసలు పట్టు శారీస్ని అస్సలు ట్రై చేయొద్దండి. మనం చాలా అమౌంట్ పెట్టి ఈ పట్టు శారీస్ అన్నది మనం కొంటాం కాబట్టి ఇంట్లో పట్టు శారీస్ మీద అయితే ప్రయోగం చేయొద్దండి. చూస్తున్నారు కదండి శారీ, నా శారీ అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది, ఏమీ పాడవలేదండి. నేను చాలాసార్లు అయితే వాష్ చేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఒకసారి నేను మళ్ళీ డ్రై క్లీనిక్ పంపిస్తానండి ఈ శారీ, అప్పుడు కొంచెం షైనీగా వస్తుందండి. చూసారు కదండి ఇవి ఫ్యాన్సీ అండి, ఇవి చూసారా నీట్గా ఉన్నాయండి. ఇవి మనం ఇలా ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే కంపల్సరీ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.